భూమి కోసం, భుక్తి కోసం, నిరంకుశ పాలన నుంచి జరిగిన తెలంగాణ విముక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంలో తొలి ఎన్కౌంటర్ హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టలో జరిగింది. ఈ ఎన్కౌంటర్లో దళనాయకుడు అనబేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డితో పాటు మొత్తం 12 మంది వీరులు అమరులయ్యారు. సరిగ్గా ఈ ఘటన జరిగి 72 సంవత్సరాలు పూర్తవుతుంది. మార్చి 14, 1948 హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మార్చి 14వ తేదీ ప్రజలు ఒక పర్వదినంగా భావిస్తారు. ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. దాంతోపాటు వారిని స్మరించుకొని పూజించుకుంటారు. ఇక్కడ అన్నం తయారు చేసే వరకు బొమ్మన పెళ్ళి నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి బొమ్మన పెళ్ళి పోతున్నాం మనిషి అంటారు చెప్తారు ఇప్పటికి. అదే కదా వాళ్ళు ఏం చెప్పిన అంటే ఇక్కడి నుంచి పోయి మా మాందాపురంలో క్యాంప్ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ రథాకారులు పోరాటం మాట్లాడతారు చెప్తారు కదా. వాళ్ళు అక్క రథాకారులు అక్కడ నుంచి చక్కగా బండి వచ్చేవరకు వీళ్ళు వంటలు తినేయాల తినే టైం వీళ్ళు ఆ తర్వాత రాగానే వీళ్ళు పరుగు తీసారు. పరుగు ఉత్త పై పరుగు అయినా వీళ్ళు అట్లా ఆకు నుంచి కొన్ని వ్యాన్లు పెట్టినప్పుడు ఆ పక్క నుంచి తూర్పు పక్క నుంచి ఇట్లా ఈ పక్క పన్నెండు పక్క కొద్ది మంది జమైన అనమా ఇక్క పేరు అక్కడ పుట్టారు. ఇంకా పరికే మీదికెళ్ళి వాళ్ళు వచ్చి కిందికెళ్ళి కొట్టుకుంటారు. ముందే వాళ్ళు వచ్చి ముసుకున్నారు వెళ్ళి పోలీసులు. అయితే వాళ్ళు ఎవరో కొంతమంది అన్నం తిన్నారే అయితే బయటకు వెళ్ళి కొడుకుతారు సార్. వాళ్ళు కొట్టేపడి ఎదురుగానే వెక్కారు వాళ్ళు వెనుక వీళ్ళు సరిపోయి అందుబాటులో అయిపోయారు కదా సార్ కొడుతా అంటే వీళ్ళు వాళ్ళు పాలాలేనట్టు ఆ దిన పాలాలేదు ఇక మా దగ్గర దాకా వాళ్ళ గుండు కొట్టేది అని అయితే అప్పుడు 1 గంట వరకు బాగా బాగైంది చప్పు కొట్టు కొట్టుకున్నారు వాళ్ళు కొట్టుకున్నారు. అయితే ఇట్లా నమ్మి ఆయన కూర్చున్నారు విసుగాల్సి మంచి చొరికెదలు కూర్చున్నాడు అలా ఆనందంగా చెర్రకెళ్ళి వచ్చి కొట్టినాడు ఆనందంగా వచ్చినప్పుడు మీరు దగ్గర పోయి కొట్టిన పాపాకరావు లేకపోతే చాపు మెడికల్ ఎక్కి వచ్చి కొట్టుకోడు కొడుతుంది సత్యంగా 30 మంది లెక్క వచ్చింది 30 మంది కొద్దిగా నాకు పరిచయం నా అప్పుడు మేకలాగా కోరే గౌసు గూడెం అటు గూడెం పోయేది మా ఊరికి బొమ్మపల్లి చాలా అయినట్టు వచ్చి మాతో ప్రధాన వంటలు అవుతున్నాయి అని చెప్పే వరకు ఇటు చర్చి కక్క చంపుకం వాళ్ళు మేము పోరాడినప్పుడు పోతే మీరు బోధి రాబోయి తప్ప చెప్తాం అన్నారు. అయితే బోధి ఆయన పోయేవారు తాడు పోలీసు వాళ్ళు వీళ్ళే కమ్యూనిస్ట్ వాళ్ళ కమ్యూనిస్ట్ వాళ్ళు పోలీసులో అక్కడ మీదకి వచ్చారు జీవులు వాళ్ళు ఉడక వీళ్ళు ఉడక కుట్టారు అక్కడ ఏమన్నా కానీ అవి తుపాకులా తుపాకు ఆయన వాళ్ళు వచ్చాడు ఎలాగా వాళ్ళు వచ్చారు పోయి చంపుడు పెట్టింది చంపితే ఇవి అక్కడ దడవాడారు వాళ్ళు వీళ్ళు ఎవరో 12 మందిని అయితే ఒక ఇద్దరిని అయితే నేను చూడంగా ఇట్లా ముఖాలు ఉంటాయి కదా ఇట్లా కట్టిండు ఇట్లా కట్టి కొట్టాడు నీళ్ళు పోచి చంపారు ఎందుకంటే అంటే మళ్ళీ తెల్లారి కాలేదే తెల్లారి కాళ పెట్టాడు రథాకర్రా రథాకర్రే పోలీసు వాళ్ళు